ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము విని మేలును పొందుకుంటున్న మీ అందరికీ నా వందనములు. ఈ దినం ఆది కాండము 16వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసియుండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసియున్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తియురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై యున్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహాయి రోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరెదుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. దేవుడు ఈ వాక్యమును దీవించి మిమ్మను అందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.